ఛానల్లోకి స్వాగతం. జనవరి 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు కూడా మిథున రాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆర్థిక పరంగా, సంతాన పరంగా, అభివృద్ధి పరంగా ఈ 2023లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి కార్యాలకు దూరంగా ఉండాలి, మీ కుటుంబంలో ఒకరికి 2023లో చెడు జరిగే సూచనలు కనబడుతున్నాయి, అయితే చెడు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎవరిని పూజించాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్టు పూర్తిగా చూడండి, అప్పుడే మేము మీకు చెప్పే విలువైన సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మిథున రాశి వాళ్ళకి నవమ స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంది. నవమ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు కొంత మెరుగుపడే అవకాశం ఉండడం, వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా నవమంలో శని ఉండడం వల్ల ఆర్థికంగా పుంజుకునే అవకాశం మిథున రాశి వారికి ఈ 2023లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరి గురువు ఎక్కడ ఉన్నాడు అని గమనిస్తే గురువు మీనరాశి నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 2023లో సంచారం చేస్తాడు. అలానే గురువు కూడా లాభస్థానంలోకి వస్తాడు. ఇక్కడ గురువు లాభస్థానంలోకి మేషంలోకి రావటం, శని 9వ స్థానంలోకి సంచారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి, ముఖ్యంగా 2023లో. గురువు వల్ల లాభం కలగటం, శని నవమంలో ఉండడం వల్ల కూడా లాభమే ఉంటుంది అని చెప్పవచ్చు. వారికి నష్టం ఏమీ కూడా ఉండదు. వాళ్ళకి గురువు లాభకారకుడు కాబట్టి వ్యాపారము, ఉద్యోగంలో, గతంలో ఏదైనా తిరిగి రాని ధనం కూడా తిరిగి రావడం, బంధువులకి ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రావడం, స్నేహితులకి గతంలో ఇచ్చిన ధనం తిరిగి రావడం, అంటే ధనపరంగా ఇబ్బందులు ప్రస్తుతం ఎన్ని ఉన్నా 2023లో పూర్తిగా తొలగిపోతాయి. నవమంలో శని మిథున రాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు ఇస్తాడు. లాభస్థానంలో ఉన్న గురువు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు 2023లో. అలానే 10వ స్థానంలో అంటే 2023లో వాళ్ళకి నవమంలో రాహు ఉండటం, అలానే వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో రాహు, అలానే దశమంలోంచి రాహు వెళ్ళిపోవడం, కేతువు షష్టమం నుంచి చతుర్థంలోకి సంచారం చేయడం, అంటే పంచమం నుంచి చతుర్థంలోకి సంచారం చేస్తారు మిథున రాశి వాళ్ళకి, చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. లాభగురు వల్ల ముఖ్యంగా ఆర్థికంగా ఆదాయం పెరగటం ఖచ్చితంగా ఉంటుంది. లావాదేవీల్లో పెను మార్పులు సంభవించడం జరుగుతుంది. స్త్రీలకి కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉండడం, చిక్కులన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి. మరి కుజగ్రహ ప్రభావాల వల్ల కోర్టు సమస్యలు కూడా మిథున రాశి వాళ్ళకి తగ్గుతాయి. అలానే నవమంలో శని వల్ల వివాదాలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయటం వల్ల కూడా మంచి ప్రాఫిట్ రావటం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, ఏ పని చేసినా మిథున రాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు అనేవి బాగా వస్తాయి. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఏప్రిల్ తర్వాత 2023 ఏప్రిల్ తర్వాత 11వ స్థానంలో గురువు వల్ల వివాహం అనేది ఖచ్చితంగా అవుతుంది. పెళ్లి సంబంధాలు తొందరగా పొందే అవకాశం ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి కూడా లాభంలో గురువు వల్ల సంతానం కలిగే అవకాశం, మంచి శుభవార్తలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి 2023లో గురువు వల్ల అత్యద్భుతంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ప్రమాదాలు ఏమీ ఉండవు, ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది. కానీ ఒక్క విషయంలో మిథున రాశి వాళ్ళకి జరిగేది ఏంటంటే పంచమ స్థానంలో ఉన్న కేతువు చతుర్థంలోకి రావడం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ మిథున రాశి వారు 2023లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా చతుర్థ స్థానం వాహనం గ్రహానికి సంబంధించింది, తల్లికి సంబంధించిన స్థానం కాబట్టి ఆ చతుర్థ స్థానంలో కేతు ఉన్న తల్లి ఆరోగ్యం, అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యక్తులకి కొంత అభద్రత భావం, ఏదో రకమైన మోసానికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉండడం, మోసపోవటం మిథున రాశి వాళ్ళకి డబ్బు ఆర్థిక పరంగా బాగున్నా కూడా పత్రాల పరంగా కానీ లీగల్గా కానీ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకి ప్రమాదం ఉన్నట్టే. ఇవన్నీ కూడా చతుర్థం కేతువులో జరుగుతుంటుంది.
పంచమంలో కేతువు వల్ల కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు ఈ రాశి వారికి. నవమంలో శని శుభ ఫలితాలని ఇస్తాడు. ఇక ఒక్కో గ్రహాన్ని పరిశీలన చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది కాబట్టి స్త్రీలకి ముఖ్యంగా ఇక్కడ ఏదైనా వ్యాపార సంబంధ విషయాల్లో పార్ట్నర్షిప్గా చేరే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో వ్యాపారం నడిపించాలి, స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలి, స్వతంత్రంగా వెళ్ళటం వల్ల మనకి అనుకూలంగా దొరుకుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. వాళ్ళకి మంచి మెరుగైన ఫలితాలు వస్తాయి, ఎలాంటి సమస్యలు లేవు. ఇక విద్యార్థులు కూడా ఆ లాభంలో గురువు వల్ల విద్య మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఏకాగ్రతతో చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అలానే కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వ్యక్తులు కానీ వీళ్ళందరికీ కూడా గురువు వల్ల మంచి లాభమే జరుగుతుంది మిథున రాశి వారికి 2023లో. అలానే పూజా సామాగ్రి స్టోర్స్ వాళ్ళకి, ఆధ్యాత్మిక పరంగా ఉండే బుక్ స్టోర్స్ వాళ్ళకి కానీ గ్రంథకర్తలకి మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే సినిమా పరిశ్రమ వాళ్ళకి, సినీ పరిశ్రమలో డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ సినిమా పరిశ్రమలో ఉన్న మిథున రాశి వారికి 2023లో మంచి షేర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి 17వ తారీఖు తర్వాత అష్టమ శని దోషం పోయినట్టే, ఏ కష్టం నుంచి అయినా సరే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినట్టే. నవమంలోకి శని రాగానే అద్భుతంగా ఉంటుంది 2023లో అని అర్థం. దానివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈ శని చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంటే ధనం వచ్చినట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. అందువల్ల మిథున రాశి వాళ్ళకి చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. వాళ్ళు భగవంతుని యొక్క ధ్యాన మార్గంలో ఉండి ముందుకి వెళ్తే అన్ని వాళ్ళకి శుభ ఫలితాలే జరిగే అవకాశం ఉంది. అయితే 2023లో ఎవరిని ఆరాధన చేయాలి? ఆరాధన చేయటంలో సూర్య భగవానుని ఆరాధన చేయటం చాలా మంచిది. ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు. 2023లో సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండడం కూడా మంచిదే. అందువల్ల అనే మంత్రాన్ని, అలానే కేతు అంటే గణపతి గరికతో ఆరాధన చేయటం, అంటే గణపతిని భక్తి శ్రద్ధలతో ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 2023లో ప్రతిరోజు కూడా ఉచ్చరించడం, అలానే కేతువుని ఆరాధన చేయాలి. ఈ మంత్రాలు చక్కగా చదవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ మిథున రాశి వారు 2023లో ఉలవలు దానం చేయాలి. అలానే మినుములు దానం చేయడం వల్ల కూడా వాళ్ళకి మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సోచిసారు ఫ్రెండ్స్, 2023లో మిథున రాశి వారికి సంబంధించిన పూర్తి రాశి ఫలాలు. ఇలా ప్రతిరోజు రాశి ఫలాలకి సంబంధించి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని విషయాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.